నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నూతన తహసీల్దార్గా వీరి సుధీర్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గత 2 నెలలుగా ఖాళీగా ఉన్న బుచ్చి తహసీల్దార్ కుర్చీని ఉన్నతాధికారులు భర్తీ చేశారు. అయితే గత 4 ఏళ్ల నుండి ఇప్పటి వరకు 7 మంది తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మరి నూతనంగా వచ్చిన తహసీల్దార్ ఎన్ని రోజులు ఉంటారని బుచ్చి ప్రజలు చర్చించుకుంటున్నారు. తహసీల్దార్ సుధీర్ మాట్లాడుతూ, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. నేను గతంలో ముందు తహసీల్దార్ వర్క్ చేయడం జరిగింది. రీసెంట్ గా బదిలీపై బుచ్చిరెడ్డిపాలెం రావడం జరిగింది. ఇవాళ 10/4/2020 బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది. చార్జ్ తీసుకొని ఉన్నటువంటి సమస్యలపై సమగ్ర చార్జ్ చేపట్టి త్వరితగతిన పరిష్కరించి ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అది కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.